రహమాన్పూర్ మండలంలో గుర్రాల చంద్రమూలి అని తను స్వచ్ఛంద సంస్థ పేరుతోటి, ఆర్టీఐ పేరుతోటి, తర్వాత ఏసీబీలో పట్టించిన అనేటువంటి అధికారి పేరుతోటి ఒక పొలిటిక్ మార్గం మీద ఆదిత్య రైస్ మీద కంప్లైంట్ చేసింది దాని విషయం మీద. తర్వాత పుట్టమది గారితో లెటర్ రాసుకుని సేవ చేస్తున్నాను దానితో, ఇలాంటి అన్ని పేర్లు చెప్పుకుంటూ ఆధ్యాత్మికంగా భగవద్గీతలు చిన్న చిన్నవి పంచుకుంటూ కూడా చెప్పేది వేరు చేసేది వేరు. ప్రభుత్వ పథకాలను ఇప్పిస్తానని చెప్పి కూడా వాళ్ళ ఇంటింటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర దేవుని మీద ఒట్టు పెట్టుకుని, వాళ్ళ కుటుంబం మీద ఒట్టు పెట్టుకొని పైసలు తీసుకోవడం, తర్వాత అధికారులను బ్లాక్మెయిల్. సోషల్ వర్క్ అంటేనే ఎవరి దగ్గర పది ఆశించకుండా చేయడమే సోషల్ వర్క్. కానీ 5,000, 10,000 పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు అని చెప్పి, నేను వికలాంగ సంఘం నాయకుడు అని చెప్పి ఇవన్నీ చేస్తున్నటువంటిది నాకు చాలామంది చెప్పారు. స్వయంగా వాళ్ళు తీసుకున్న బాధ్యతలు కూడా చెప్పింది కాబట్టి నేను సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ అధికారులకు నేను ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, మరో గారి దృష్టికి తీసుకెళ్ళాను, ఎంపీడీ దృష్టికి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇలాంటిది ప్రభుత్వ పథకాలను చీట్ చేయడం అనేది చాలా పెద్ద అది. కాబట్టి ఆయన మొబైల్ని పరిశీలించి ఆయన ఎవరెవరు అధికారులతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడు, ఐఎమ్ నాట్ ఎ విట్నెస్. నేను ఎందుకంటే నా కుటుంబం సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ చేపించుకొని అది చేపిద్దాం పట్టయిద్దాం అన్నప్పుడు కూడా డబ్బులు ఆయనతో మధ్యలో అధికారం పెట్టి డబ్బులు అడిగింది. అంటే దీన్ని బట్టి ఎవరిని వదిలేయట్లేదు, నమ్మించి పక్కా మోసం చేసేటువంటి ప్రణాళికను ఎంచుకున్నాడు. సుమారు ఇప్పటి వరకు 4 ఏళ్ళ 5 ఏళ్ళ కాలంలో నుండి 40-50 లక్షలు కూడా సంపాదించుకున్నట్టున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తిరిగి నాకు కూడా అప్పిస్తా నీళ్లు రాసుకొని అనేటువంటి పరిస్థితికి వచ్చిండు. సమాజానికి అన్యాయం చేసేవాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రభుత్వ అధికారులను కూడా నేను వినవీసుకుంటున్నా, ఇలాంటి వాడు ఉంటే ఇంకా ఉన్నారు తెర వెనుక, ఆయన వెనుక కూడా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు, మీకు మొత్తం బయటకు వస్తుంది లాగితే. కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది, కొందరు వాడుకునే సందర్భం, మీడియా కూడా వాళ్ళను వాడుకునే సందర్భం ఉన్నది, మీడియాను కూడా సతాంచిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఆర్టీఐ ఏందో, ఆ స్వచ్ఛంద సంస్థ ఏందో, ఆ భగవద్గీత ఏందో, మళ్ళీ పోతే కొంతమంది మీద ఏది ఇది మన గుప్త నిధుల పేరుతోటి వాళ్ళకి చెప్పి ఈడ ఉన్నాయి రామకీయ గుట్టకున్నాయి అని చెప్పి సమాజాన్ని ఒక భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నీ తెలుసు, అంత ఆధ్యాత్మిక అన్ని మంచి ఉన్నాయన్నప్పుడు ఇలాంటివి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అందరూ ఆయనతోటి నష్టపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారు, మీరు ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను పిలిస్తే కూడా చెప్పే సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి అధికారులు దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఈ ప్రభుత్వ అధికారులను చీట్ చేస్తున్నటువంటి దాని మీద మీ అధికారులకు కూడా తెలుసు అది ఎంత పెద్ద కేసు అయితే అనేటువంటి. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళను కూపి లాగి మొత్తం అది చేస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు, అధికారులకు కూడా చెడ్డ పేరు రాదు. కాబట్టి నేను చేస్తున్న విన్నపం కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఏరిపారేయాలి, అందుకోసం అని చెప్పి నేను ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకేమైనా ఉంటే కూడా నేను నా వంతుగా నేను చేస్తాను, దయచేసి మీరు ఇది అతనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఆ మొబైల్ ఆధారంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరు ఈ సమాజాన్ని కోరుతున్నా, అధికారులను కోరుతున్నాను.